ఏపీ ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తున్నా చాలా పారదర్శకమైన విధానం తీసుకొచ్చామని చెప్తోంది రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఒక మంత్రి గారికి మాత్రం ప్రజల నుంచి మరొక రకంగా విజ్ఞప్తులు వస్తున్నాయి అసలు వాళ్ళ ఆవేదనంటో చూద్దాం ఇప్పుడు మనకు తెలుస్తుంది కడప జిల్లా వేంపల్లి పాపాగ్ని నదిలో ఇసుక తరలింపు ఆపాలంటూ మంత్రి సవితకు వినతిపత్రం అందజేశారు రైతులు ఆ ప్రాంత ప్రజలు పాపాగ్ని నదిలో ఇసుక రవాణా చేస్తున్న ప్రాంతానికి సమీపంలో వ్యాపార భూములు 20 గ్రామాలకు తాగునీరు అందించే వాటర్ బోర్లు ఉన్నాయంటూ మంత్రికి వివరించారు ఇక్కడ నుంచి ఇసుక తరలిస్తే బోర్లు ఎండిపోతాయని వాళ్ళు చెప్తున్నారు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు దీనిపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సవిత ప్రకటించారు